నమస్కారం నా పేరు తరణి ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మన్యం జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం వరుస హత్యలతో వణుకుతున్న విశాఖ నగరం ఉషోదయ జంక్షన్ లో వ్యక్తి దారుణ హత్య గొంతు కోసి కిరాతకంగా చంపిన దుండగులు లోకేష్ పే ఫైర్ అయిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక పరిశ్రమనైనా స్థాపించారంటూ విమర్శ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు వెంకన్న సేవలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంపీ గురుమూర్తి మన్యం జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు ఆరోగ్యశ్రీలో గణనీయంగా చికిత్సల సంఖ్య పెంచాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు ఆరోగ్యశ్రీలో కొత్తగా 754 ప్రొసీజర్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది దీంతో ప్రొసీజర్ల సంఖ్య 3118 కి పెరిగింది తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు మన్యం జిల్లాలోనూ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు ఇక నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉంటారని సీఎం స్పష్టం చేశారు ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రాజని ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సంబంధిత అధికారులు పాల్గొన్నారు విశాఖలో మరోదారుణం చోటు చేసుకుంది పట్టపగలే ఒక వ్యక్తిని గొంతు కోసి దుండుగులు హత్య చేశారు పెందుర్తిలో 3 వరుస హత్యలు ఘటన మరొక ముందే తాజాగా ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ లో ఈ హత్య జరిగింది వరుస హత్యలతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు విశాఖలోని ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ వద్ద పట్టపగలో వ్యక్తిని ఇద్దరు దారుణంగా హత్య చేశారు అనుపమ బారన్ రెస్టారెంట్ సమీపంలో గొంతు కోసి కిరాతకంగా చంపేశారు మృతుడు కాకినాడకు చెందిన రౌడీ షీటర్ అనిల్ గా పోలీసులు గుర్తించారు ఘటనాస్థలానికి ఎంవీపీ పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు కాకినాడకు చెందిన అనిల్ ఎంవీపీ కాలనీలోని ఆదర్శ్ నగర్ లో నివాసం ఉంటున్నాడు అనుపమ బారన్ రెస్టారెంట్ లో అనిల్ పై ఇద్దరు దుండగులు దాడి చేసి గొంతు కోసి చంపేశారు క్షణికావేశమో పాత కక్షలో తెలియదు గాని అప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ అంతలో ఏమైందో తెలియకుండానే దారుణంగా హత్య చేశారు విశాఖలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది నగర పోలీసులు అప్రమత్తమే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు టీడీపీ హయాంలో పెట్టుబడులన్నీ కేవలం నోటి మాటలేనని ఎవరెవరికో సూటు బూటు వేసి ఒప్పందాలు కుదుర్చున్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు జపాన్ ప్రతినిధులు చెప్పింది విదేశాల్లో చదివాలని చెప్తున్న లోకేష్ బుర్రకు అర్థం కాలేదా అని అన్నారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సీఎం జగన్ పరుగులు పెట్టిస్తుంటే లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రతినిధులు చెప్పారు వాళ్ళకి ఏం అవసరం అండి దాదాపు 120 దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి టైర్ల కంపెనీ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 5 కంపెనీస్ లో టైర్ల కంపెనీలో యొకోహోమా సంస్థ అనేటువంటిది ఒకటి మిచ్లిన్ కానీ బ్రిడ్జ్స్టోన్ కానీ యొకోహోమా కానీ ఇవన్నీ ప్రపంచ దేశాల్లో అత్యంత పేరుగాంచినటువంటి సంస్థలు వారికి ఏం అవసరం ఆంధ్ర రాష్ట్రం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవాన్ని చెప్పారు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సహకారం గురించి చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాతావరణ ఎన్వైరన్మెంట్ గురించి చెప్పారు వారు మాటల్లో చెప్పడం జరిగింది లైసెన్సుల కోసం మేం కాదు అధికారులే మా చుట్టూ మీకు లైసెన్స్ పట్టుకెళ్ళండి బాబు అని చెప్పి మా చుట్టూ తిరిగారు అనేటువంటి మాట సంస్థ ప్రతినిధులు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు తెలుగులో చెప్పింది ఇంగ్లీష్లో చెప్పింది అర్థం కాకపోతే ఎలా మీకు ఎందుకు ఏం చేసినా సరే మేమే చేసాం ఈయన అంటాడు నిన్న మాట్లాడుతూ మేము 1000 కోట్లు పెట్టుబడులు ఉన్నటువంటి కంపెనీలు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలని 100లో తీసుకొచ్చామని అంటాడు లోకేష్ 100 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000లో తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నాడు అసలు 1000 కోట్లు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ని వాళ్ళు ప్రారంభోత్సవం చేయడానికి మా నాన్నకి అసలు సమయం ఉండేది కాదని చెప్పి చెప్తున్నాడు అబ్బా ఎంత అమాయకుడిగా మాట్లాడుతున్నాడు చెప్పనండి పోనీ ఆ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇన్నున్నాయి 100 కంపెనీలు అన్నాడు కదా ఓ 100 కంపెనీలు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి
వంద కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000 పైన ఉన్న 1000 వేలల్లో ఉన్నాయి అన్నాడు. రిలీజ్ చేయమన్నాడు, లిస్టు రిలీజ్ చేసి ఇదిగో మా సమయంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వందలాది సంస్థలు వచ్చాయి, వందల కోట్ల రూపాయలు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని వేలాది మంది పెట్టుబడిదారులు వచ్చారని చెప్పి రిలీజ్ చేయమన్నాడు ప్రజలకి. ఈరోజు మీకు మీ తన్ని మీ చంద్రబాబుకేమో ఆయన మధ్య తప్ప ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వేమో బాడీ లాస్ కోసం అని చెప్పి వెయిట్ లాస్ కోసం అని చెప్పి మైండ్ లాస్ చేసుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నోటికి వచ్చినటువంటి మాటలు ఏది పడితే కుంభకోణం ఉంది, వారం రోజులు మళ్ళీ ముహూర్తం అయింది ఏదో అంటే మంగళవారం అన్నాడట, నిన్న మంగళవారం అని చెప్పి చెప్పలేనట్టుంది. కుంభకోణం వారం రోజుల్లో కుంభకోణాన్ని బయట పెడతాను, ఏం పెడతావు నువ్వు బయటకి? కేవలం విమర్శలు చేసి ప్రభుత్వాన్ని, అసలు వాస్తవంగా ఈ వీళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరికీ ఈ రాష్ట్రంలో మేము అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, ఈ రాష్ట్రానికి ఏ మంచి జరగకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రానికి మంచి జరగకూడదు, ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరగకూడదు, రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం అందకూడదు, ఈ తాపత్రయం అంటే మేము అధికారంలో ఉంటే మేము మా మనుషులు బాగుండాలి తప్ప రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అన్నటువంటి ఉద్దేశం అధికారంలో ఉన్నప్పుడు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం చేశారు. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇన్గేట్ వద్ద ఉచిత పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ హుస్సేన్, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మెరైన్ సిఐ హుస్సేన్, సుఖీభవ డైరెక్టర్ మీరా అబ్బాస్ హుస్సేన్ లు ప్రారంభించారు. అంతకుముందు ఏయువీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ కృష్ణమోహన్ లు వారి ఛాంబర్ లో ఈ ఉచిత పుస్తక మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాజా, వైస్ చైర్మన్ బాబుబాయ్లను సాలువాలతో సత్కరించారు. ఏయు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ కావలసిన పుస్తకాలను తీసుకెళ్లారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టీఓ హుస్సేన్ తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాజా, వైస్ చైర్మన్ బాబుబాయ్లను అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ తరఫున ఫ్రీ బుక్స్ మేళా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో భవిష్యత్ తరానికి పుస్తకాలు చదవటం అనేటువంటిది ఒక అలవాటుగా చేయటం అనేటువంటిది ఎంతో అవసరం. ఈ రోజుల్లో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో మరి పుస్తక పఠనం అనేటువంటిది పూర్తిగా మర్చిపోవడం జరుగుతోంది. ఎప్పుడు అది అవసరమైతే అది టెక్నికల్గా అందుబాటులోకి వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా స్క్రీన్ పైన చూసుకొని విజ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి విధానానికి అలవాటు పడ్డారు నేటి తరం. మరి పుస్తక పఠనం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ అలవాటును మనం భవిష్యత్ తరానికి నేర్పించాల్సినటువంటి అవసరము. పుస్తకాలు అనేటువంటి విజ్ఞాన ఖని, విజ్ఞానం అంతా కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటుంది. వయోభేదము తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞానాన్ని సంపాదించేటువంటి ఒక సాధనం, ఆయుధం పుస్తకం మాత్రమే. ఉచిత పుస్తకాల పంపిణీ చేసినటువంటి మన ముఖ్య అతిథులు, ఈ కార్యక్రమాన్ని మేము గతంలో అంటే ఈ పుస్తకాలు పంపిణీ కాకుండా గతంలో అనేక రకాల కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలు చేసి ఉన్నాం. 2003 నుంచి మా ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమం చేస్తుంది. నేను మా బ్రదర్ బాబుబాయ్ గారు మా వైస్ చైర్పర్సన్, నేను చైర్పర్సన్ని. దీన్ని రాబోయే రోజుల్లో కూడా ఇది ఈ స్ఫూర్తిని మీ అందరి ఎంకరేజ్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్డీఓ గారు అయినట్టు హుస్సేన్ భాయ్ గారికి వారు వచ్చి ఓపెనింగ్ చేసి ఈ ప్రోగ్రామ్ని స్థాపించారు. విద్య అనేది అందరికీ చాలా ముఖ్యం. ఈ పుస్తకాలు అనేది ఎంత ఇచ్చినా సరే తక్కువే. పిల్లలకి మా ట్రస్ట్ నుంచి ఏం చేస్తూ ఉంటామంటే ఉద్యోగాలు ఇప్పించాలంటే వాళ్ళు చదువులు చదవాలి, చదువులు చదవాలంటే బుక్స్ ఉండాలి. అందుకని చెప్పేసి ఈరోజు ఒక 2000 బుక్స్తో మేము ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. దశదశాలుగా ఈ కార్యక్రమాన్ని మేము ఇంప్లిమెంట్ చేసి పెద్దలతో కూడా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనే మేము ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసామండి. పిల్లలందరూ బాగా చదువుకుని ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఓటర్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ సంస్థ జాతీయ అధ్యక్షుడు నూకల సూర్యప్రకాశ్ తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంస్థ ప్రచార రథాన్ని, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నామని, అనంతరం ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పర్యటన ఉంటుందని చెప్పారు.
ప్రస్తుత పోలింగ్ వ్యవస్థలో 100% ఓటింగ్ జరిగితేనే మంచి వ్యక్తిని ఎన్నుకోగలుగుతామన్నారు. అయితే అవినీతి లేని ఎన్నికలు రావాలన్నదే తమ ఆకాంక్షగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి రామకృష్ణ, జి వెంకటేశ్వర, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలనేటువంటిది మన యొక్క సంకల్పం. రాష్ట్ర వ్యాప్తంగా 1 జనవరి 25 మన జాతీయ ఓటర్స్ దినోత్సవం వరకు కూడా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహించి విశాఖపట్నంలో ఒక పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేయదలుచుకున్నాము. దీని ద్వారా ఓటు వేయనటువంటి ప్రజానీకాన్ని ఓటు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను తెలియచేయడం, అదేవిధంగా ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తున్నటువంటి ప్రజానీకానికి దానివల్ల వచ్చేటువంటి నష్టాలను తెలియచేయడం ఈ కార్యక్రమంలో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రకంగా మనం ఓటర్స్ని చైతన్యపరిచేటువంటి ఈ వేదిక ద్వారా మెరుగైన ప్రజాస్వామ్యాన్ని సాధించాలనేటువంటి దృఢ సంకల్పంతో మేమంతా కూడా పనిచేయడం జరుగుతుంది. దీనికి పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 18, 19, 20 తేదీలో 3 రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలను ఇస్కాన్ సాగర్ నగర్ మందిర ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మాయాపూర్ భక్త బృందం భజనలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 19వ శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఉదయం నుంచే అఖండ హరినామ సంకీర్తనను నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకు ఉట్టి కొట్టే ఉత్సవం, విచిత్ర వేషధారణ, సోలో, గ్రూప్ డాన్స్ పోటీలు ఉంటాయని తెలిపారు. 20వ తేదీన ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. బృందావనం తలపించే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరూ భగవానుని కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. ఈ సమావేశంలో మాతాజీ నితాయి సేవిని కోఆర్డినేటర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము అత్యంత ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సాగర్ నగర్ టెంపుల్ ప్రిమైసెస్లో జరుపుకుంటున్నాము. 2 ఇయర్స్ కోవిడ్ గ్యాప్ వచ్చిన తర్వాత ఈసారి మరీ వైభవంగా చేద్దామని చాలా ప్లాన్స్ వేసి ఉన్నాము. ఈసారి 3 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. 18, 19, 20 తారీఖు 3 డేస్ కంటిన్యూస్గాని కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకి స్పెషల్ పూజాస్, తర్వాత మెంబర్స్ డోనర్స్ వైజాగ్ ప్రజలందరి కోసం కూడా హోమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18, 19, 20 తారీఖుని గో పూజలు కూడా విశేషంగా జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. స్వామివారికి ప్రత్యేకమైన అలంకారము బృందావన్, ఎక్కడైతే ఆయన ఆవిర్భావించిన ప్రదేశం నుంచి ఆయన కోసము వస్త్రాలు తేయడం జరిగింది. అలానే బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లవర్స్తోని మంచి డెకరేషన్ కూడా అవుతుంది. అలానే మన ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ మాయాపూర్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇచ్చేసి ఉన్నారు. వాళ్ళు చక్కని భజన్ కీర్తన్ అనేది చేస్తూ ఉంటారు. 19వ తారీఖుని అనగా జన్మాష్టమి రోజు పొద్దున నుంచి రాత్రి 1 గంట వరకు దర్శన and pulihara, then pongal, prasadam will be distributed, and members, we have arranged for them some laddu prasadam. Others can also avail the facility. And we have a special abhishekam on 19th Janmashtami day, midnight at 12 o'clock. So we request all those devotees to come, take blessings of Lord Sri Krishna, make their life successful. వర్కింగ్ జర్నలిస్టుల కోసం నెల 28వ తేదీన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ కుమార్ తెలిపారు. రంగస్థాయి నాటక గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాత్రికేయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీటిల్లో పాల్గొనే వారు ఈ నెల 26వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2016 సంవత్సరం నుండి కూడా అనేక జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తుంది. అందులో భాగంగా గత 2 ఏళ్ళుగా అనుకుంటున్నాం వర్కింగ్ జర్నలిస్టులకి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని, కానీ కొన్ని కరోనా నేపథ్యంలో అది కుదరడం లేదు. ఈ ఏడాది కంపల్సరీగా ఎలాగైనా ఈ జర్నలిస్టులందరికీ కూడా ఒక పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఒక దృఢ నిశ్చయంతో పెద్దలు ఎన్ నారాయణ గారు, మన రాజగిరి సాయి గారు నేతృత్వంలోనే ఒక మనం
కార్యవర్గ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి అందరితో కూడా చర్చించి ఒక ఏయు అంబేద్కర్ అదేవిధంగా యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకి పునశ్చరణ తరగతులు నిర్వహించడానికి మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఇందులో విజ్ఞాన కేంద్రంలో మనం నిర్వహించడం జరుగుతుంది. వార్తలు అందరూ రాస్తారు, బట్ ఇంకా బాగా రాయాలంటే ఈ పునశ్చరణ తరగతి అనేది మనకు చాలా అవసరం అండి. తప్పకుండా ఈ భారతదేశంలో జర్నలిజం అనేది ఒక అత్యుత్తమైనటువంటి అది అంశం అండి. మరి దాంట్లో ఉన్నటువంటి జర్నలిజం అందరూ కూడా జర్నలిస్ట్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యంగా ఉన్నచరణ తరగతులు జరిగినప్పుడు సెల్ ఫోన్ అనేది తప్పనిసరిగా వారు పెట్టడం జరిగింది. ఎంతో బిజీగా ఉంటాం కానీ ఆ 45 నిమిషాలు ఒకసారి, 1.5 గంటలు ఒకసారి, ఈ 2 దఫాలు కూడా సెల్ ఫోన్ కట్టేసి టీ బ్రేక్లో మనం మిగతా కార్యక్రమం చూసి గాజువాకా లంకా గ్రౌండ్స్ లో ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిపెద్ద వినాయకుడికి పాద పూజ కార్యక్రమాన్ని నిర్వాహకులు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావు, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డిలు వినాయకుడికి పాదాలకు పాది పూజ చేశారు. 89 అడుగులు అతిపెద్ద విగ్రహాన్ని ఖైరతాబాద్ తరువాత గాజువాకలో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బాటా శ్రీను, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మన హిందువులందరికీ మొదటి పండుగ శ్రీ గణపతి పూజ. వినాయక చవితి రోజు మన గాజువాక లంకా మైదానంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో గణేష్ గారు మిగతా వారి యూత్ అంతా కలిసి మన గాజువాక లంకా గ్రౌండ్లో అతిపెద్ద విగ్రహం, మన భారతదేశంలోనే అతి పొడవైన విగ్రహాన్ని పెట్టి, ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని కూడా పెట్టి వేద పండితులతో 18 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నారు. మరి మన అందరికీ తెలుసు, గత 10 ఏళ్ళగా గాజువాక్కి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్లో ఎలాగైతే పెద్ద విగ్రహం పెట్టి విశేషంగా పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాజువాక ప్రత్యేకత ఉంది. ఏదైతే మన భారతదేశంలో మొట్టమొదటి పూజ వినాయకుని పూజతో మనం ప్రతిదీ కూడా కార్యక్రమం ప్రారంభిస్తాం. మరి మొదటి పండగ చాలా ఘనంగా అందరూ కూడా హిందువులందరూ కూడా చేసుకున్నటువంటి పండగ. మరి అందులో భాగంగా గాజువాకలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ కానీ వారి ఫ్రెండ్స్ అందరూ కూడా యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమం యూత్, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే యూత్ వల్ల అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఓపికతో ఏదో ఒకటి చేయాలి భగవంతునికి. సమస్యల పరిష్కారం కోరుతూ భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. సంక్షేమ బోర్డు నిధులను కార్మికులకు కేటాయించాలంటూ అక్కైపాలెంలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు పడాల రమణ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు పేరుతో అడ్డదారిలో జీవో నెంబర్ 17 ద్వారా కార్మికుల నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఆ నిధులతో నవరత్నాల పథకాలు అమలు చేయడం దారుణమని మండిపడ్డారు. తక్షణం సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ముగించే పనిలో పగనాగ పడుతుంది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అనేది ప్రభుత్వ స్కీములతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం చిన్నమరగడ కుక్క శ్మశానం గేటు దగ్గర కాసిందని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ బోర్డు నిధుల్ని జీవో నెంబర్ 17 ద్వారా అడ్డదారిలో మళ్లించి ఇవాళ ప్రభుత్వం పథకాలు అన్నిటికీ పెట్టుకుంటూ మనకేమో నవరత్నాల్లో మేము ఇస్తున్నాం కదా ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. నవరత్నాలంటే మీరు ప్రజా సంక్షేమం కోసం, మీ ఓట్ల గోళం కోసం వేసుకున్నటువంటి మీ ఎజెండా అది. మీరు ఇస్తే ఇవాళ ఇస్తారు, రేపు పోతారు. మీరే శాశ్వత ముఖ్యమంత్రి కాదు, మేమే శాశ్వతంగా ఉండేవాళ్ళం కూడా కాదు. కాబట్టి మేమేం అడగలే, నువ్వు నవరత్నాలతో సంబంధం లేకుండా మా వెల్ఫేర్ బోర్డు ఏదైతే వచ్చిందో మా చట్ట ప్రకారం మాకు జీవో ప్రకారం అమలు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఏదైతే మా సంక్షేమ బోర్డు నిధులు వసూలు చేశారో మా నిధులన్నీ కూడా మాకు వెనక్కి ఇచ్చేయండి, అందరు కార్మికులతో పాటు ఇవ్వాలి. ఇవాళ అధికారులు కూడా సమాధానం చెప్పడానికి పాపం ముందుకెళ్తే గుయ్యా వెనక్కి వస్తుంది, ఇలా ఉంది పరిస్థితి. ఇప్పుడు అధికారులు ఎలా తయారంటే ఏమీ చెప్పలేకుండా కొడదామంటే కడుపుతూ ఉంటుంది, తిడదామంటే అక్క కూతురు అనే పద్ధతులు. ఇవాళ జేసీఎల్ గారు మాటలు తప్పించుకొని పోతా ఉన్నారు. ఈ కార్యాలయం చుట్టూ మనం సంవత్సరాల తరబడి తిరగాలి. మన డబ్బేమో ఇక్కడ పెట్టుకొని మనం తిరగడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మన కష్టార్జితంతో వచ్చిన డబ్బులతో ఇవాళ జలసాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పథకాలు మళ్లించుకొని మన నోట్లో మట్టి కొడుతున్నారు. మరి ఆలోచన చేయండి, అన్ని జంక్షన్లలో చెప్పండి,
మన డబ్బుని హత్త సొమ్ము అల్లుడు దానంలాగా దోపిడీ దారి దోపుడు దొంగలాగా ఈ ప్రభుత్వం వాడుకొని ఫోటోలు పోజులు పెడుతుంటే నిలదీద్దామా? కాబట్టి నిలదీసిన సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మనం పోరాడుతూనే ఉంటాం. ఈ సమస్యల మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీఎల్ కార్యాలను ముట్టడి చేశాం. మా సహనాన్ని పరీక్ష పెడితే మేము అందమైన బిల్డింగ్లు కట్టడమే కాదు, ప్రభుత్వం తెచ్చిన యాప్ల వల్ల ఉద్యోగుల ఒత్తిడికి గురవుతున్నారని ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు అన్నారు. యాప్ల సంఖ్య ఎక్కువ కావడంతో ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేకపోతున్నారన్నారు. విశాఖలోని ఎన్జీఓ హోమ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా యాప్లను ఉద్యోగులపై రుద్దడంతో అనేక ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. యాప్ల సంఖ్యను కుదించుకోమని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. పే స్కేల్ విషయంలో కూడా ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో 10,000 లోపు జీతం ఉన్న ఉద్యోగులను తొలగించడం దారుణమన్నారు. పీఆర్సీతో పాటు పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. 2021 అక్టోబర్ 2 నాటికే వాళ్ళందరినీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ఎట్ట కేలకి డిక్లరేషన్ ప్రొబేషన్ చేశారు, సంతోషం. అయితే ప్రొబేషన్ పీరియడ్ లో ఈ 3 సంవత్సరాల కాల పరిమితిలో ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా ఉన్న ఈ 3 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రంలో 200 పైచులకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. వారి పరిస్థితి ఏంటి? 1 రూపాయి ఎక్స్గ్రేషియా ఇచ్చామా? ఒక సామాన్య మానవుడు చనిపోతే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. లేదు, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోతే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇమ్మన్నారు. కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాదు, రెగ్యులర్ ఉద్యోగులు కాలేదు. వాళ్ళు ప్రొబేషన్ మీద ఉన్నటువంటి ఉద్యోగులు అని చెప్పి వాళ్ళకి ఉద్యోగానికి కంపాషనేట్ అపాయింట్మెంట్ కారు నియామక మనికిరాలంటున్నారు. 1 రూపాయి ఎక్స్గ్రేషియా లేదు. దయచేసి మీ మానసిక పుత్రిక అయినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ప్రొబేషన్ పూర్తి కాకుండా చనిపోయారో, 200 పైచీలకు ఉన్నారో, వారి కుటుంబంలో మరి కొంతైనా వారికి వెసులుబాటు కల్పించే విధంగా కారుణ్య నియామకం వారి కుటుంబంలో ఎవరో ఒకరికి, ఎందుకంటే ఒకే బిడ్డ ఉన్నాడు, సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం చేస్తున్నాడు, చనిపోయాడు, కుటుంబం రోడ్డును పడిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు ఆ తల్లిదండ్రులకి. కాబట్టి వాళ్ళని ఆడుకోవాలని, ఎక్స్గ్రేషియా కూడా వారి కుటుంబానికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అడగకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు సహృదయంతో 62 సంవత్సరాలు చేశారు వయో పరిమితిని, 60 నుంచి 62 సంవత్సరాలు. మరి మాతో పనిచేస్తున్నటువంటి కలిసి పిఆర్సీ ఇచ్చినా వాళ్ళకి ఇస్తాం, ఏ బెనిఫిట్ మాకు వచ్చినా తక్షణం ఆ బెనిఫిట్ని ఇచ్చేటువంటి వాళ్ళు పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్, అంటే కార్పొరేషన్లు, వివిధ కార్పొరేషన్లు, వందలాది కార్పొరేషన్లు ఉంటాయి, కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు, గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులు, అదేవిధంగా యూనివర్సిటీలో చేసేటువంటి ఉద్యోగులు, మేమేం పాపం చేశాము, మాకెందుకు ఎక్స్టెండ్ చేయట్లేదు అని వాళ్ళు గందరగోళంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మన్యం జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలి, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం. వరుస హత్యలతో వణుకుతున్న విశాఖ నగరం, ఉషోదయ జంక్షన్ లో వ్యక్తి దారుణ హత్య, గొంతు కోసి కిరాతకంగా చంపిన దుండగులు. లోకేష్ పై ఫైర్ అయిన మంత్రి గుడివాడ అమర్నాథ్, ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక పరిశ్రమనైనా స్థాపించారా అంటూ విమర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, వెంకన్న సేవలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ గురుమూర్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డిఎస్జీవీ న్యూస్.